हेलो व्यूवर्स नेनु परनीत मीर चूस्तुन्नारु परनीत ईटेक इवाल नेनु चेप्पबोये टापिक एंटंटे मनं डैली लाइफ लो वाडे वस्तुवुल्नी फैक्टरीस लो एला मैन्युफैक्चर चेस्तार अनेदी सो वीडियो नी मात्रं एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी लेट्स बिगिन नंबर वन पेंसिल्स मनं एदैना रायालन्ना ड्रा चेयालन्ना पेंसिल अवसरं ई पेंसिल्स नी एला तयारु चेस्तारो इप्पुडु चूद्दां मुंदु ग्राफाइट नी क्लेनी तीसुकुंटारु ई ग्राफाइट अनेदी कार्बन तो चेयबडिंदी ई ग्राफाइट नी क्लेनी वाटर ऐड चेसी मिक्स चेस्तारु आ तर्वाता मिशीन की उन्न ग्रिप्स द्वारा ई मिक्सचर नी प्रेस चेस्तारु दांतो ओक सॉफ्ट पेंसिल लिड अनेदी तयार अवुतुंदी आ तर्वाता ई लिड्स अन्नितिनी बॉक्सेस लो पेट्टी हीट चेस्तारु हीट अयिन लिड्स नी बयटकु तीसिन तर्वाता వాటిని వాక్స్ తో వాష్ చేస్తారు అలాగే కలర్ పెన్సిల్స్ ని ఎలా తయారు చేస్తారంటే ముందుగా కొన్ని కలర్స్ ని మిక్స్ చేస్తారు ఆ తరువాత ఈ మిక్చర్ ని ప్రెస్ చేసి లిడ్స్ చేస్తారు ఆ తరువాత వుడెన్ బ్లాక్స్ ని స్లైసెస్ గా కట్ చేస్తారు కట్ చేసిన స్లైసెస్ ని గ్లూ తో అతికిస్తారు ఇవన్నీ చిన్న వుడెన్ షీట్స్ గా తయారవుతాయి ఈ వుడెన్ షీట్స్ లో స్లైసెస్ మధ్యలో కొన్ని స్పేసెస్ ఉంటాయి ఆ స్పేసెస్ లో పెన్సిల్ లిడ్స్ ని పెడతారు తరువాత వాటిని ఇంకో వుడెన్ షీట్ తో కవర్ చేస్తారు వీటిని ఒక మిల్లర్ లోకి పంపిస్తారు ఆ మిల్లర్ బ్లేడ్స్ ఆ షీట్స్ ని పెన్సిల్ షేప్స్ లో కట్ చేస్తాయి మీరు ఇక్కడ చూస్తే ఇవి ఏంటో మీకు డౌట్ వస్తాయి అవి ఏంటంటే పెన్సిల్ సర్ఫేస్ యొక్క షేప్స్ ఈ షేప్స్ లో పెన్సిల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఆ తరువాత ఒక కంటైనర్ లో డిఫరెంట్ కలర్ పెయింట్స్ ని మిక్స్ చేస్తారు ఈ వుడెన్ పెన్సిల్స్ ని పెయింట్ లో ముంచి బయటకు తీస్తారు ఈ పెయింట్ అయిన పెన్సిల్స్ అన్నిటి మీద వాళ్ళ కంపెనీ నేమ్ ని ప్రింట్ చేస్తారు ప్రింట్ అయిన పెన్సిల్స్ అన్నిటిని డ్రై చేస్తారు ఆ తరువాత కంపెనీలో ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఈ పెన్సిల్స్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తారు ఆ తరువాత పెన్సిల్స్ అన్నిటిని షార్ప్ చేస్తారు ఈ షార్ప్ అయిన పెన్సిల్స్ అన్నిటిని ప్యాక్ చేస్తారు ఆ తరువాత ఈ పెన్సిల్స్ అన్ని సేల్ అవడానికి రెడీగా ఉంటాయి నంబర్ 2 టెన్నిస్ బాల్ ఈ టెన్నిస్ బాల్స్ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక లార్జ్ క్వాంటిటీలో ఉన్న రబ్బర్ ని రోలర్ లో వేసి దాన్ని చిన్న చిన్న రబ్బర్ బ్లాక్స్ గా కట్ చేస్తారు ఈ రబ్బర్ బ్లాక్స్ ని బాగా వాష్ చేస్తారు ఆ తరువాత ఈ మెషిన్ లో ఈ రబ్బర్ బ్లాక్స్ అన్నిటిని రో లో అరేంజ్ చేస్తారు ఆ మెషిన్ ఆ రబ్బర్ బ్లాక్స్ ని పూర్తిగా ఆ గ్రిప్స్ లోకి ప్రెస్ చేస్తుంది ఆ తరువాత ఆ రబ్బర్ షీట్ ని బయటకు తీస్తారు ఆ షీట్ ని మరొక మెషిన్ లో పెట్టి సెమీ స్పియర్స్ ని కట్ చేస్తారు ఆ సెమీ స్పియర్స్ కి గ్లూ అతికించి కన్వేయర్ బెల్ట్ ద్వారా మెషిన్ లోకి పంపిస్తారు అక్కడున్న ఆపరేటర్స్ ఆ సెమీ స్పియర్స్ ని క్రమంగా అరేంజ్ చేస్తారు ఆ తరువాత ఆ మెషిన్ లో ఒక భాగం మరొక భాగంతో అటాచ్ అవుతుంది దాని ద్వారా గ్లూ ఉన్న ఆ సెమీ సర్కిల్స్ అన్ని అతుక్కుపోతాయి అప్పుడు అవి రబ్బర్ బాల్స్ గా తయారవుతాయి ఆ రబ్బర్ బాల్స్ అన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఒక చోటకు చేరి ఉంటాయి ఇప్పుడు థిక్ ఫైబర్ షీట్స్ ని తీసుకుంటారు వాటిని ఈ విధంగా కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఈ ఫైబర్ షీట్స్ ని రోల్ చేసి ఉంచుతారు రోల్ చేసి ఉంచిన ఫైబర్ షీట్స్ ని గ్లూ లో ముంచుతారు ఆ తర్వాత వాటిని ఆ రబ్బర్ బాల్స్ కి అతికిస్తారు ఇలా అతికించిన బాల్స్ అన్నిటిని ఒక మెషిన్ లో పెడతారు ఆ మెషిన్ బాల్స్ ని హార్డ్ గా అవడానికి వాటిని గట్టిగా ప్రెస్ చేస్తుంది ప్రెస్ అయిన బాల్స్ అన్నిటిని హీటర్ లో హీట్ చేస్తారు ఆ తరువాత ఆ బాల్స్ కి వాళ్ళ కంపెనీ నేమ్ ని ప్రింట్ చేస్తారు ఈ ప్రింట్ అయిన బాల్స్ అన్ని పెట్టడానికి ప్లాస్టిక్ కంటైనర్స్ తయారు చేస్తారు ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ కి సీల్ వేసి బాల్స్ ని వాటిలో పెట్టి క్లోజ్ చేస్తారు ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్యాకింగ్ ప్లేస్ కి చేరుకుంటాయి అక్కడ వర్కర్స్ వాటిని బాక్సెస్ లో ప్యాక్ చేస్తారు ఈ ప్యాక్ చేసిన బాక్సెస్ అన్ని డీలర్స్ కు సప్లై చేస్తారు మరికొన్ని ఆబ్జెక్ట్స్ ని ఎలా తయారు చేస్తారో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్
follow me on Instagram and Facebook. Links are given in the description. And thanks for watching.